రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తెరాసా వివిధ గ్రామాలలో తెరాసా గ్రామస్థాయి కమిటీల అధ్యక్షులను ఎన్నుకున్నారు. వివిధ గ్రామాలు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గ్రామ శాఖలు వేయడం కోసం ఒక మూడు నాలుగు బ్యాచ్లుగా మండల ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా భత్రంజయ, యాది మహేష్, అంజిరెడ్డి గారు నేను కలిసి మొర్రాయిపల్లె, చీకోడు, ఈ నామపూర్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా సామరస్యంగా ఏకగ్రీవంగా చేసుకోవడం మరి హర్షదాయకం. ఇదే ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు అధికంగా రావడం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సానుకూలంగా స్పందించి కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం, పోటీ కూడా ఎక్కువ రావడం, ఇదంతా కూడా ఒక చూస్తూ ఉంటే పార్టీ మీద అభిమానం ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని లాస్ట్కు ఏదైతే నేను ఏకగ్రీవంగానే అన్నీ కూడా గ్రామ పంచాయతీ చేయడం జరుగుతుంది. త్వరలోనే మండల శాఖ కూడా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తర్వాత మళ్ళీ మనం మిగతా ఉంటే చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ అనుకూలంగా మరి అందరూ సహకరించి ఇక్కడ ఏకగ్రీవం చేసినందుకు ఈ పోటీలో ఉన్నవారికి మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ నామాపూర్ గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తూ చెల్లిస్తాను. టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. దాదాపు 150 మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా సమర్థవంతమైన కార్యకర్తలు. గ్రామ శాఖ అధ్యక్షునికి ఉంటామని ముందుకు రావడం జరిగింది. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉత్సాహవంతులందరికీ కూడా అవకాశం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉంటుంది. నూతనంగా ఎన్నిక కాబడ్డ అధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, పార్టీలో ఉన్న అందరూ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీని ప్రతిష్టం చేయాలని, గ్రామాభివృద్ధికి మంత్రి గారు ఎన్ని నిధులంటే అన్ని నిధులిచ్చి డెవలప్ చేయడానికి ఉన్నారు కాబట్టి వారిని వారి సహకారంతో గ్రామాన్ని కూడా అభివృద్ధిలో సర్పంచ్ గారు, మిగతా ఎంపీటీసీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా గ్రామాభివృద్ధిని బాగా చేయాలని కోరుతూ కొత్త కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై.